అఖిలపక్ష ఆధ్వర్యంలో బుర్గంపాడు మండలం బంద్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిపివేయాలని, ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బుర్గంపాడు మండలం బంద్కు పిలుపు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలనే డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం బుర్గంపాడు మండలాన్ని ముంపు ప్రాంతంగా గుర్తించాలని, ఆర్ఆర్ ప్యాకేజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రధాన జేఏసీ డిమాండ్. తాత్కాలిక పనులు వద్దు, శాశ్వత పరిష్కారం బుర్గంపాడు మండలానికి చేయాలని కోరుతూ కొనసాగుతున్న బంద్. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ నేతలు. వరద బాధితులకు అండగా అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిరసనలు, పోలవరం ప్యాకేజీ కోసం పోరు, పోలవరం పనులు నిలిపివేయాలని, ప్యాకేజీ ఇవ్వాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రాంతాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో జేఏసీ డిమాండ్. దుకాణాలు, పాఠశాలలు బంద్, రోడ్లపై ర్యాలీ నిర్వహించి బంద్లో పాల్గొన్న అఖిలపక్షం పార్టీ నేతలు. మండలానికి 2013 చట్ట ప్రకారం వారంట